పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ఉభయ సభల నేతలు ఇందులో పాల్గొన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు రక్షణగా నిలిచిందన్నారు రాష్ట్రపతి. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ నవ భారతాన్ని నిర్మిద్దామన్నారు ప్రధాని. దేశ ప్రజలకు భారత రాజ్యాంగం రక్షణగా నిలిచిందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత సంప్రదాయాలను ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తాయని చెప్పారు. భారత రాజ్యాంగం 70వ వార్షికోత్సవాన్ని పార్లమెంట్లో ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ హాల్లో జరిగిన ఉభయ సభల ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్ ప్రసంగించారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా ముద్రించిన వెండి 250 రూపాయల నాణ్యాన్ని కోవింద్ ఆవిష్కరించారు. దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగమే దేశ ప్రజలందరికీ ఆదర్శమన్నారు కోవింద్. 70 ఏళ్ల క్రితం రూపొందించిన రాజ్యాంగం నిర్మాణంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులు ఎంతో మంది ఉన్నారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యాంగాన్ని 103 సార్లు సవరించి పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. భారత్ కా సంవిధాన్ విశ్వ కే సబ్సే బడే లోక్తంత్ర కా ఆధార్ గ్రంథ్ హై. యే హమారే దేశ్ కీ లోక్తాంత్రిక్ సంరచనా కా సర్వోచ్చ కానూన్ హై జో నిరంతర హమ్ సబ్ కా మార్గదర్శన్ కర్తా రహే. యే సంవిధాన్ హమారీ లోక్తాంత్రిక్ వ్యవస్థా కా ఉద్గమ్ భీ హై ఔర్ ఆదర్శ్ భీ. ఎన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ద మార్చ్ ఆఫ్ అవర్ కంట్రీ టువర్డ్స్ ఎమర్జింగ్ యాజ్ ఎ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ దిస్ డే 70 ఇయర్స్ అగో దట్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గేవ్ అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ బై హుచ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు బీయింగ్. రాజ్యాంగమే దేశ ప్రజల పవిత్ర గ్రంథమన్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఉమ్మడిగా నిలిచారని ఆయన కొనియాడారు. గత 70 ఏళ్లలో భారత్ ఎంతో సాధికారత సాధించిందని చెప్పారు మోడీ. ఇది పార్లమెంట్లో చారిత్రక దినమన్నారు. 130 కరోడ్ భారతవాసియోకి సామనే నతమస్తక్ హూ జినోనే భారత్ కే లోక్తంత్ర కే ప్రతి ఆస్థా కో కభీ కమ్ నహీ హోనే దియా. హమారే సంవిధాన్ కో హమేషా ఏక్ పవిత్ర గ్రంథ మానా, గైడింగ్ లైట్ మానా. संविधान के 70 वर्ष हमारे लिए हर्ष, उत्कर्ष और निष्कर्ष का मिला जुला भाव लेकर के आए. పార్లమెంట్లో రాజ్యాంగ వార్షికోత్సవ వేడుకలను బహిష్కరించాయి ప్రతిపక్ష పార్టీలు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ రాజ్యాంగంను చదివి వినిపించారు.